వెల్కమ్ టు హెల్తీ హోమ్ ఇవాళ మనం కాకరకాయ పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము దీనికోసం మనం ముందుగా మూడు వందల గ్రాములు కాకరకాయలని తీసుకుందాము వీటిని శుభ్రంగా కడిగి తొడుమల్ని తీసుకోవాలి కాకరకాయలని ఇలాగా తురుముకోవాలి ఇలాగా మొత్తం కాకరకాయలని తురుముకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము తర్వాత ఇందులో అర స్పూన్ పసుపు వన్ బై ఫోర్ టీ స్పూన్ పసుపు వేసుకుందాము వీటిని బాగా మిక్స్ చేసుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొద్దిగా వేడికిన తర్వాత ఒక టేబుల్ స్పూను కందిపప్పు ఒక టేబుల్ స్పూను మినప్పప్పు ఒక టేబుల్ స్పూను పచ్చనపప్పును వేసుకుందాము వీటిని దోరగా ఫ్రై చేసుకుందాం తర్వాత ఇందులో పదహైదు ఎండుమిర్చిని వేసుకుందాము వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసుకుందాము ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూను నువ్వులు అర స్పూను ఇంగువుని వేసుకుందాము తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాము ఇవి మనకి కంప్లీట్గా చల్లారాలి తర్వాత స్టవ్లు గించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి కాకరకాయని ఇలాగ గట్టిగా పిండుకొని వేసుకోవాలి వాటర్ ఏమి రాకుండా వేసుకోవాలి కాకరకాయని ఇలా పిండినప్పుడు వాటర్ వస్తుంది వీలైనంత గట్టిగా పిండి కాకరకాయని వేసుకోవాలి అప్పుడే మనకి కాకరకాయ అనేది చక్కగా ఫ్రై అవుతుంది కాకరకాయని మీడియం ఫ్లేమ్లో అప్పుడప్పుడు గరిటతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పదహైదు నుంచి ఇరవై నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి కాకరకాయలాగా పొడి పొడిగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకు పెట్టుకున్నటువంటి మిరపకాయల్లో ఒక టేబుల్ స్పూన్ శనగలు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుందాము తర్వాత నాలుగు నుంచి ఐదు వెల్లుల్లిపాయలను కూడా తీసుకుందాం ఇవన్నీ కలిపి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి చూడండి ఆ పౌడర్ అనేది మనకి ఇలా వస్తుంది తర్వాత ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయని వేసుకుందాము తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం మనకి కాకరకాయ అలాగే స్పైస్ అనేది టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం ఒక స్పూను బెల్లం వేసుకుందాము ఒకవేళ మీకు బెల్లం వేసేది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు వీటిని మెత్తగా పౌడర్ లాగా చేసుకుందాం చూడండి ఇంతేనండి కాకరకాయ పొడి అనేది కాకరకాయ పొడిని ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి ఈ కాకరకాయ ఇప్పుడు మనకి ఏదైనా డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నట్లయితే మనకి వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఈ పౌడర్ మనకి ఇడ్లీలోకి దోశల్లోకి అట్లలోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్